పార్థ డెంటల్స్ ప్రముఖ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పార్థ సార్ది గారు మనతో ఉన్నారా అని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, ఒక్క రూపాయతోటి అంటే ఇంప్లాంట్స్ పెట్టించుకోండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉన్నాం పార్థ డెంటల్స్ గురించి. ఏంటి అసలు అది, ఎవరికి యూస్ఫుల్, ఎలాంటి సదుపాయం అంటారు? ఒక రూపాయితో ఇంప్లాంట్తో పాటే ఒక రూపాయి పే చేసి ఆధునిక దంత వైద్యాన్ని పొందే అవకాశాన్ని పార్థ డెంటల్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏర్పాటు చేసింది. ఈ బజాజ్ ఫిన్సర్వ్ అనే ఒక కంపెనీ వాళ్ళు లేదా ఈ బ్యాంకుకు సంబంధించిన వాళ్ళు ఈ పార్థ డెంటల్కు ఉన్న 70 క్లినిక్లలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఇటువంటి స్కీమ్ను మొదలుపెట్టారు పైలట్ ప్రాజెక్ట్ కింద. ఇది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, ఎంతోమంది ఉపయోగించుకుంటున్న స్కీమ్. ఈ స్కీమ్లో ఉన్నదంతా ఒకటేనండి, ఎవరైనా సరే ఒక రూపాయి పే చేసి వాళ్ళకి కానీ ఇంట్లో ఎవరికైనా సరే ఇంటిల్లిపాది ఎవరికైనా సరే ఆధునిక దంత వైద్యాన్ని పార్థ డెంటల్లో పొందవచ్చు. ఎంతవరకు పొందవచ్చు? 150,000 రూపాయల వరకు కూడా ఈ బజాజ్ ఫిన్సర్ వాళ్ళు రుణాన్ని కేటాయిస్తారు. సో దీన్ని కేవలం 1 రూపాయి పే చేసి పొందవచ్చు. మరి ఎలా రీపే చేయాలి అంటే 8 నెలల ఈఎంఐలో దీన్ని పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఇంకా ఏం చేశారు దీనికి ఎటువంటి, ఏమంటే 8 నెలల ఈఎంఐ అంటే కొంత ఇంట్రెస్ట్ ఏమైనా పే చేయాల్సి వస్తుందంటే అది కూడా ఏం లేదండి, 0% ఇంట్రెస్ట్తో, 0 డౌన్ పేమెంట్తో, 0 ప్రాసెసింగ్ ఫీజ్తో. అసలు ఇవన్నీ ఏం లేవు, వడ్డీ లేకుండా, ప్రాసెసింగ్ ఫీజు లేకుండా, డౌన్ పేమెంట్ లేకుండా మీరు 8 నెలల కాలంలో 8 నెలలుగా వాయిదాల్లో ఈ డబ్బును పే చేయవచ్చు అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. మరి దీన్ని ఎఫెక్టివ్గా ప్రజలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేశారు, ఏ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా సరే, క్రెడిట్ కార్డులు ఉంటాయి మన దగ్గర బ్యాంకుకు సంబంధించి, ఏ బ్యాంకు క్రెడిట్ కార్డు ఉన్నా సరే కేవలం 5 నిమిషాల్లో శాంక్షన్ చేస్తాం ఈ యాక్టివిటీ అంటున్నారు. అలాగే బజాజ్కి సంబంధించిన ఈఎంఐ కార్డులని ఉన్నాయి మార్కెట్లో. బజాజ్ ఈఎంఐ కార్డులు ఏంటంటే మీరు టీవీ కొనుక్కున్నప్పుడు, ఫ్రిడ్జ్ కొనుక్కున్నప్పుడు, వాషింగ్ మిషన్ కొనుక్కున్నప్పుడు బజాజ్ ఈఎంఐ కార్డు అని ఉంటుంది. ఆ ఈఎంఐ కార్డు ఉంటే కేవలం 3 నిమిషాల్లో మీకు శాంక్షన్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇంతకుముందు మీరు ఎప్పుడైనా రుణాలు తీసుకొని ఉంటే బజాజ్ ఈఎంఐ స్కీమ్లో కానీ బజాజ్ ఫిన్సర్వ్లో ఏ నిమిషంలో సార్, అదే ల్యాప్టాప్ కొనడానికో, మొబైల్ కొనడానికో, టీవీ ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు కొన్నప్పుడు ఎప్పుడైనా సరే లోన్ ఆల్రెడీ తీసుకొని ఉంటే వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. చాలా లిబరల్గా ఈ ఫెసిలిటీ ఇస్తున్నారు. ఇది కేవలం హైదరాబాద్లో, బెంగళూరులో మాత్రమే కాకుండా జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రకమైన ఫెసిలిటీ ఇచ్చారు బజాజ్ ఫిన్సర్ వాళ్ళు. అంటే భారత డెంటల్ హైదరాబాదే 23 క్లినిక్లు ఉన్నాయి, బెంగళూరులో 10 క్లినిక్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లోను ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది, అలా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లా కేంద్రంలో కూడా పార్థ డెంటల్. వీటిలన్నింటిలో కూడా ఈ బజాజ్ ఫిన్సర్ వాళ్ళు రూపాయి స్కీమ్ని ప్రమోట్ చేస్తూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇటువంటి స్కీమ్ ఎక్కడా లేదండి, ఏ హాస్పిటల్లో లేదు, ఎక్కడా లేదు, ఇండియాలో ఎక్కడా లేదు, ఈ స్కీమ్ మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద పార్థ డెంటల్లో మొదలుపెట్టారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకో. ఇప్పటికే 100 మంది ఈ స్కీమ్ ఓపెన్ చేసి 4 రోజులు అయింది ఈ స్కీమ్ మొదలుపెట్టి, ఇప్పటికే 100 మంది దీన్ని ఉపయోగించుకున్నారు. మీరు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటాను. అంటే అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి డెఫినెట్గా ఒక వరం లాంటిదనే చెప్పుకోవచ్చు. అంతే కదండి, 1 రూపాయి పే చేసి ఎంత మంచి ట్రీట్మెంట్ అయినా సరే, ఎంత ఖరీదైన ట్రీట్మెంట్ అయినా, అది ఇంప్లాంట్ టెక్నాలజీ అయితేనేమి, బ్రేసెస్ పెట్టుకోవచ్చు, పళ్ళు పెట్టుకోవచ్చు, చిగురులో ఇన్ఫెక్షన్ ఉంటే పోతుంది, పిప్పళ్ళు ఉంటే రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలకు చేసుకోవచ్చు, పెద్దలకు చేసి ఎవరికైనా సరే చేసుకోవచ్చు అండి. ఇంకా ఏంటి, ఈ క్రెడిట్ కార్డులు ఉంటే అద్భుతం, క్రెడిట్ కార్డు ఉంటేనో బజాజ్ ఈఎంఐ కార్డు అని ఈ 2 కార్డులు ఉంటే వాళ్ళు కేవలం 3 నిమిషాల్లో 5 నిమిషాల్లో శాంక్షన్ చేస్తా ఉన్నారు స్పాట్లో. అసలు ఏమి లేదు, పెద్ద డాక్యుమెంటేషన్ ఏమీ లేదు, పెద్ద ఇబ్బంది కూడా ఏమీ లేదు, చాలా హ్యాపీగా 100 మంది ఇప్పటికే, కేవలం 4 రోజులు అయింది పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసండి, 100 మంది ఇప్పటికే ఉపయోగించుకున్నారు. ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, ఎక్కడెవరైనా ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది పడదు. ఎందుకంటే ఒక్కసారిగా జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం కష్టం ఈ రోజుల్లో. సి, మనము ఇన్ని టీవీ షోలు పెట్టి లేదా ఎంత ప్రచారం చేసి ఆధునిక దంత వైద్య గురించి చెబుతుంటే చాలామంది అర్థం చేసుకుంటారు, ఆరోగ్యం కావాలనే కోరుకుంటారు. ఎవరికి నోటి ఆరోగ్యం బాగుండద్దు అని ఉంటుందండి, ప్రతి ఒక్కరికి నోరు ఆరోగ్యం బాగానే ఉండాలంటే ప్రతి ఒక్కరికి చికిత్స చేయించుకోవాలనే కోరికే ఉంటుంది. కానీ చికిత్స చేయించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా అటువంటి ఆర్థిక పరిస్థితులను క్రియేట్ చేయడం కూడా చాలా ముఖ్యమని పార్థ డెంటల్ భావిస్తూ ఉంది. అందువల్ల ఇటువంటి స్కీమ్స్ వల్ల ఎవరూ కూడా ఇబ్బంది పడిన అవసరం లేదు. ఉదాహరణకు 20,000 రూపాయల ట్రీట్మెంట్ ఎవరన్నా చేసుకోవాలా, 30,000 ట్రీట్మెంట్ చేసుకోవాలా, 20,000 రూపాయలు ఒకేసారి జబ్బులో నుంచి ఇవ్వడం ఎంత కష్టం అండి. అలా కాకుండా 1 రూపాయి పే చేసి 20,000 రూపాయలు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత
ప్రతి నెల 2500 చొప్పున 8 నెలలు కట్టుకుంటే ఎంత సులభంగా కట్టుకోవచ్చు, ఎంత చక్కగా చిక్కు చెరిగే అవకాశం ఉంది. ఇటువంటి అవకాశాన్ని ఈరోజు పార్థ రెంటల్లో పొందే అవకాశం ఉందండి. చాలా మందికి 1-2 దంతాలు లేకపోవడం, లేకపోతే పాత పద్ధతుల్లో క్యాప్స్ పెట్టించుకుని అవి మిగతా దంతాలతో మ్యాచ్ అవ్వక ఇబ్బంది పడడం ఇలాంటివి ఉంటే, అలాంటప్పుడు కూడా డెంటల్ ఇంప్లాంట్స్ అవసరపడుతుంటే కొంతమందికి నోరు మొత్తం అంటే డెంచర్స్తో మేనేజ్ అవుతుంటారు, వాళ్ళకి ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్, ఈ రెండు సందర్భాలు ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. సాధారణంగా రెండు సందర్భాల్లో కూడానండి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి, నమిలి తినలేని శక్తి ఉంటుందండి. ఇప్పుడు నోట్లో కొంతమందికి పళ్ళున్నా ముందు పళ్ళు మాత్రమే ఉంటాయి, దవడ పళ్ళు ఉండవు, వాళ్ళు నమిలి తినలేరండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో బయటికి చూడడానికి మాత్రం పళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తుంది, మీరు వాళ్ళని ప్లేట్లో భోజనం పెట్టి తినమంటే చప్పరించి మింగేస్తూ ఉంటారు, లేదా బాగా పిసికి మెత్తగా చేసుకొని ముద్దల ముద్దలుగా మింగుతూ ఉంటారు. ఇది అరగదండి, ఈ రకంగా అంటే ఈ రకంగా తిన్న ఆహారం అరగదు, నమిలి తినిన ఆహారం సాధ్యమే కాదు. అందువల్ల వీళ్ళు ఏదో ఒక పన్ను రెండు పళ్ళ మీద డిపెండ్ అయ్యి నమిలేస్తున్నాము అని ఫీల్ అవుతూ ఉండాల్సిందే తప్ప వాళ్ళు నిజంగా నమిలి తినే పరిస్థితి ఉండదు. రెండోది ఏంటి, కొంతమంది చెప్తారు ఈ పక్క లేవండి నాకు పళ్ళు, ఈ పక్క మాత్రం ఉన్నాయండి, ఈ పక్క నమిలి తింటాను అంటారు. ఏమండి, రెండు వైపులా చక్కగా నమిలి తింటేనే ఆరోగ్యం ఆ మాత్రం ఉంటుంది. అసలు 1-2 పళ్ళతో నమిలి తింటేనో, ఒకవైపు నమిలి తింటేనో అది ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతారు, సాధ్యం కాదు. అసలు ఈ నమిలే శక్తి పోదు. ఇక మూట్లో పళ్ళన్నీ లేని సందర్భంలో వాళ్ళ పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు పేరుకు పళ్ళున్నాయి అని చూడ్డానికి పళ్ళులా కనపడతాయి తప్ప, వాళ్ళు మాట్లాడినా నవ్వినా మంచినీళ్ళు తాగినా దగ్గినా తుమ్మినా ఆ పళ్ళు కదిలిపోతూ ఉంటాయి, ఊడిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దాన్ని నోట్లో పెట్టుకొని పళ్ళున్నాయని చూపించుకోవడానికి తప్ప పెద్దగా ఉపయోగపడవు. సో ఎప్పుడు వీళ్ళకి కంప్లైంట్, ఎవరన్నా వస్తే టక్కన నోట్లో పెట్టుకోవాలి, తర్వాత ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత తీసి మళ్ళీ డబ్బాలో పెట్టుకోవాలి, లేదా భోంచేసేటప్పుడు తీసి పెట్టుకోవాలి, నమిలి తిన్నా తినకపోయినా నమిలి తిన్నట్టు ఫీల్ అవ్వాలి, తర్వాత దీన్ని డబ్బాలో పెట్టేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. చాలామంది అనుకుంటారు మా డెంటిస్ట్ సరిగా లేడండి, ఆయన సరిగా పళ్ళు చేయలేదు అనుకుంటారు, తప్ప ఈ తీసి పెట్టుకునే పళ్ళ స్వభావమే అంత. తీసి పెట్టుకునే పళ్ళు మామూలు పళ్ళతో పోల్చినప్పుడు కేవలం 10-15% మాత్రమే నమిలే శక్తి ఉంటుంది అని అనుకోరు. అందువలనే వీళ్లకు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది కానీ, లేదా అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఈ ఫిక్స్డ్ దంతాలు అమర్చడం నిజంగా చాలా గొప్పగా పనిచేస్తాయి, చాలా ఉపయోగకరంగా ఉంటాయని మాత్రం చెప్పగలుగుతాను. సువర్ణకుమార్ గారు కాల్. సువర్ణకుమార్ గారు నమస్తే, చెప్పండి సార్, ఏమిటి సమస్య? సార్, ఇది మా పాపకి జ్ఞానదంతం ఉంటుంది కదా సార్. హలో, చెప్పండి అమ్మా, వింటున్నా చెప్పండి. జ్ఞానదంతంలో నుంచి మాతే వెముకలో నుంచి జ్ఞానదంతం వచ్చిందండి మా పాపకి. అది ఏమైందంటే, అది ఆ పిల్ల ఫారెన్లో ఉన్నప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళింది, వచ్చిన తర్వాత సిజరిన్ పడుతుందని చెప్పారు. అక్కడే బాగా పెయిన్ ఎక్కువైపోతే ఆ పిల్లకి అక్కడ ఆపరేషన్ చేశారు, 2 టైమ్స్ వేశారు కానీ సెట్ అవ్వలేదు. ఆ పిల్ల అటు సైడ్ ఏమి తినలేకపోతుంది, నవలలేకపోతుంది, బాగా ఇప్పుడు పెయిన్ ఎక్కువ అయిపోయింది. అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉంటుంది, అక్కడ ట్రీట్మెంట్ అడిగితే 40,000 అవుతుందని చెప్పారట. అది ఈ లోపల జిమకంత దెబ్బతిని పోయిందని చెప్పేసి అని చెప్పారంట. అంటే ఏమన్నా మీ దగ్గరకు తీసుకొస్తే మీరేమన్నా దాన్ని చేయగలరా? బయట దేశాల్లో ఆ దంత వైద్యం చాలా ఖరీదైనదమ్మా, చాలా కష్టం కూడా. ఇండియాలో తప్ప బయట దేశాల్లో దంత వైద్యాన్ని తీసుకోవాలని చాలా ఇబ్బంది పడతారు. అందుకనే అమెరికాకి వెళ్ళే అమ్మ నాన్నలు కానీ, లేకపోతే వీళ్ళు ఉద్యోగం కోసం వెళ్ళేవాళ్ళు కానీ, చదువుకోవడానికి అమెరికా వెళ్ళేవాళ్ళు, యూరోప్ వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ నోట్లో ట్రీట్మెంట్లన్నీ చేయించుకొని వెళ్ళడం చాలా మంచిదని చెప్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కూడాను. ఎందుకంటే ఇక్కడితో కంపేర్ చేస్తే ఎంత తక్కువ ఉన్నా 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది బయట దేశాల్లో. భారతదేశంలో మాత్రమే అందరికీ అఫోర్డబుల్గా ఉండేటువంటి ఆధునిక దంత వైద్యాన్ని ఈరోజు అందివ్వగలుగుతూ ఉన్నాం. అందువల్ల పార్థ రెంట్లో చూస్తే ఎప్పుడు ఎన్ఆర్ఐ పేషెంట్లు అక్కడి నుంచి అమెరికాకు వచ్చి 2 రోజులు వెళ్ళిపోయేవాళ్ళు, మేము ఆస్ట్రేలియాలో ఉంటామండి 3 రోజులు వెళ్ళిపోయేవాళ్ళు, వీళ్ళ సంఖ్యనే ఎక్కువగా కనపడుతుంది మా దగ్గర. సో వరి అవ్వాల్సిన అవసరం లేదమ్మా, దాన్ని చక్కగా సరి చేసుకోవచ్చు. దానికి సంబంధించిన స్పెషలిస్టులు కూడా ఉన్నారు. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా 4142000 నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీ ఇంటి దగ్గరగా మాకు 70 క్లినిక్లు ఉన్నాయి, దీంట్లో మీ ఇంటి దగ్గరగా ఉన్న క్లినిక్ అడ్రస్ అడిగితే వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు, అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి, ఏమి ఇబ్బంది ఉండదమ్మా. ఇంప్లాంట్ పెట్టించుకోవాలనే కోరిక చాలామందికి ఉంటుందండి.
తీసి పెళ్ళి పెట్టి పెట్టే స్థానంలో ఇంప్లాంట్ పెట్టించుకోవాలనే కోరిక ఇప్పటికే చాలామంది. ఒకప్పుడైతే ఇంప్లాంట్ గురించి మేము ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చేది పేషెంట్కి, ఇంప్లాంట్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. ఇప్పుడు అలా లేదు, నేరుగా వచ్చి పేషెంటే అడుగుతున్నారు, ఏమంటే మాకు ఇంప్లాంట్లు పెట్టించుకోవాలని అడిగే ప్రశ్న అడిగే పేషెంట్లే కూడా. దాంట్లో ఒక పన్ను రెండు పోయిన పళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు, నోట్లో సగం పళ్ళు పోయిన వాళ్ళు, నోట్లో అన్ని పళ్ళు పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ కొన్ని పళ్ళు పోయి ఉంటే మాత్రం అక్కడి వరకే ఇంప్లాంట్లు పెట్టుకోవచ్చండి. ఒకప్పుడు కొన్ని పళ్ళు ఉంటే అవన్నీ తీసేస్తే తప్ప, అవన్నీ పడిపోతే తప్ప ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము, ఇంప్లాంట్ పెట్టలేము, నోట్లో అన్ని పళ్ళు పెట్టడం సాధ్యం కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా లేదండి. ఒక పన్ను ఎక్కడన్నా పాడై ఉంటే, ఒక పన్ను లూజుగా ఉంటే దాన్ని తీసి ఇంప్లాంట్ పెట్టేయచ్చు. ఒక పన్ను మాత్రమే పుచ్చిపోయి విరిగిపోయి ఉంటే అక్కడ మాత్రమే తీసి ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు. అలా ఒకటి రెండు పళ్ళని లేదా కొన్ని పళ్ళను మాత్రమే ఎక్కడ పోయి ఉంటే అక్కడ చాలా చక్కగా పెట్టుకొని నమిలి తినే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఒకటి, పళ్ళు లేకపోతే వెంటనే పెట్టుకోవడం వల్ల చక్కగా నమిలి తింటారు. రెండోది, ముఖం షేప్ మారిపోకుండా ఉంటుంది. ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ ముఖం లొట్టబడినట్టుగా అనిపిస్తుంది, ముఖం మీద ముడతలు వస్తాయి. సో మాట కూడా స్పష్టంగా రాదు, ఎందుకంటే పళ్ళు వదులుగా ఉంటేనో, నోట్లో పళ్ళు లేకపోతేనో, లేదా కొన్ని పళ్ళు లేకపోతేనో మాట స్పష్టంగా ఉండదు. వీళ్ళకందరికీ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా పళ్ళు ఫిక్స్ చేస్తే పళ్ళు మామూలుగా ఉంటారు, మామూలుగా మాట్లాడతారు, మామూలుగా తింటారండి. ఓకే, అంటే ఆల్రెడీ డెంటిస్ట్తో అలా కష్టపడుతూ మేనేజ్ అవుతూ ఉంటారండి ఇయర్స్ టుగెదర్. వాళ్ళు డెంటల్ ఇంప్లాంట్స్కి ఎలా అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అట్లా కొంచెం భయపడుతుంటారు ఆ సర్జరీ ఆ స్క్రూస్ అని, వాళ్ళకి ఏం చెప్తారు? భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. చాలామందికి ఏంటంటే ఈ నోట్లో పళ్ళన్నీ పోయి పళ్ళ సెట్టు సంవత్సరాలుగా వాడేవాళ్ళందరూ కూడా 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఉంటారు. వీళ్ళకందరికీ, చాలామందికి, అందరికీ అని చెప్పను కానీ చాలామందికి డయాబెటీస్ ఉండడము, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉండడము, కిడ్నీ లివర్ సమస్యలు ఉండడము, కీళ్ళ నొప్పులు ఉండడము, లేదా థైరాయిడ్ సమస్య ఉండడం లాంటివి ఏదో దీర్ఘకాలిక సమస్యలు డెఫినెట్గా వయసుతో పాటుగా వస్తాయి. వీళ్ళందరికీ భయం ఏమిటంటే, ఏమంటే మీరు చెబుతున్నటువంటి ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో ఈ రూట్ ఫామ్స్ అనేవి, ఇంప్లాంట్ అనేవి ఎముకలో ఫిక్స్ చేసేస్తారు కదా, ఇవి ఎంత కష్టమవుద్ది, లేకపోతే మేము ఈ వయసులో తట్టుకోగలుగుతామా లేదా అని చాలామందికి అనుమానము, చాలామంది అడుగుతూ ఉంటారు కూడా. వీళ్ళకందరికీ నేను ఒకటే చెప్తాను, చాలా సులభమైన చికిత్స. ఇప్పుడే నోట్లో పళ్ళన్నీ తీయించి పళ్ళ సెట్టు పెట్టుకున్నారు అంటే డెఫినెట్గా డెంటిస్ట్ దగ్గరకు 5-6 సార్లు 10 సార్లు పోయి ఉంటారు. ఆ పళ్ళు పీకించుకోవడానికో, లేకపోతే ఊడిన తర్వాత పళ్ళు పెట్టుకోవడానికో, దాన్ని రిపేర్ చేయించుకోవడానికో దేనికో 5-6 సార్లు పోయి ఉంటేనే ఈ స్థితి వస్తుంది, పళ్ళ సెట్టు పెట్టుకొని నడిపే స్థితి వస్తుంది. ఇంతకుముందు మీరు చేయించుకున్న ట్రీట్మెంట్లకు అన్నింటికంటే కూడా సులభమైన చికిత్స ఇది. చాలామంది ఏమంటే రూట్ ఫామ్ ఫిక్స్ చేస్తారు, ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తారంటే సర్జరీ చేస్తారా అని అడుగుతారు. దీంట్లో ఎటువంటి సర్జరీలు ఉండవు, ఎటువంటి కోతలు ఉండవు, ఎటువంటి కుట్లు ఉండవు, ఎటువంటి బ్లీడింగు ఉండదు, ఎటువంటి నొప్పి ఉండదు. అన్నిటికంటే ముఖ్యం, చాలామందికి వయసుతో పాటు నొప్పి పట్ల భయం వస్తూ ఉంటుంది. అమ్మ నొప్పిని తట్టుకోలేదని నేను ఇంకేమైనా చెప్పండి అని ఉంటారు. సో ఎటువంటి నొప్పి లేని నాణ్యమైన వైద్యాన్ని ఇంప్లాంట్ టెక్నాలజీని ఈరోజు పార్థ డెంటల్ ఇస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు భయపడతారు అంటే చాలాసార్లు పక్కన వాళ్ళు చెప్పడం వల్ల భయపడుతూ ఉంటారు. అంటే ప్రజ, ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీ అండి, ప్రజల్లో దీని పట్ల అవగాహన తక్కువగా ఉందనే చెప్పాలి. ఎంతెందు డాక్టర్లో కూడా దీని పట్ల అవగాహన తక్కువగానే ఉంది. ఎందుకంటే ఎంతమంది డాక్టర్లు ఉంటే కేవలం 5-10% మంది మాత్రమే ఇంప్లాంట్ టెక్నాలజీని ఎఫెక్టివ్గా వాడుతున్నారు, ఇంప్లాంట్ టెక్నాలజీ పట్ల సర్టిఫై పొంది ఉన్నారు. సో కేవలం 5-10% మంది డాక్టర్లే దీన్ని వాడుతున్న సందర్భాల్లో ఎంతగా అవగాహన లోపం ఉండవచ్చు సొసైటీలో? డెఫినెట్గా మీరు భయపడాల్సిన అవసరం లేదు. సూటబుల్ సర్టిఫికేషన్ ఉన్న డాక్టర్ను లేదా ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ని కలిసి సరైన సమాచారాన్ని కనుక్కొని చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టుకొని నమిలి తినచ్చు. అన్నింటికంటే పర్పస్ ఏంటంటే పళ్ళు పెట్టుకోవడం కాదండి, పర్పస్ నమిలి తినగలిగేటువంటి పళ్ళు పెట్టుకోండి. మీ నోట్లో ఆల్రెడీ పళ్ళు ఉన్నాయి, రోజు తీసి పెట్టుకునే పళ్ళు ఉన్నాయి ఆల్రెడీ. పళ్ళు కాదు మీకు కావాల్సింది, నమిలి తినగలిగేటువంటి పళ్ళు కావాలి. చూడడానికి న్యాచురల్ పళ్ళుగాను, క్లీన్ చేసుకోవడానికి న్యాచురల్ పళ్ళులాగా ఉండేటువంటి పళ్ళు కావాలి. దానికోసం ఈ టెక్నాలజీ అవసరపడుతుంది. ఈ డెంటల్ ప్రాబ్లం ఏదున్నా కానీ 1 రూపాయి ఈఎంఐ తోటి బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ సర్వీసెస్ తోటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటున్నారు కదండి. అంటే ఎవరికైనా ఇంకా ఇదే ఈ ఆఫరే అవైల్ చేసుకోవాలనిపిస్తుంది కదా, అంటే అందరికీ అవైల్ చేసుకోవడం బెటరా, లేకపోతే కొంతమంది, అంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తారు? నేనైతే అందరినీ ఉపయోగించుకోమనే చెప్తాను. ఏమండి ఎవరండి మార్కెట్లో వడ్డీ లేని రుణాన్ని ఎవరిస్తారండి?
కదా, ఎవరు 0% మీకు ఈరోజు డబ్బులు ట్రీట్మెంట్ చేయించుకొని ఎప్పుడో డబ్బులు కట్టడం అనేది ఎంత అదృష్టం చెప్పండి కదా. ఎప్పుడు భారతదేశంలో మనం ఎప్పుడు వినలేదు కూడా, ఈరోజే మన జేబులో ఎంత డబ్బులు ఉంటే అంతకు పోయి ట్రీట్మెంట్ చేసుకుంటాం. లేకపోతే చాలామంది పేషెంట్లు పార్థ డెంటల్కి వచ్చిన వాళ్ళు ఏమండి మేము చెప్పిన తర్వాత ఒక 2-3 నెలలు పడుతుందండి డబ్బులు సర్దుకోవాలి, మేము జీతగాళ్ళము లేదా ప్రతి నెల జీతం వస్తుంది లేకపోతే ప్రతి నెల పెన్షన్ వస్తుంది, దీంతో సర్దుకొని ఒక దగ్గర కూడబెట్టుకొని మళ్ళీ 3 నెలల తర్వాత వస్తాం, 6 నెలల తర్వాత వస్తాం, సంవత్సరం తర్వాత వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా చూడండి, ఒక సంవత్సరంలో వీళ్ళు పళ్ళు పెట్టుకోకుండా, సంవత్సరంలో పళ్ళకు ట్రీట్మెంట్ చేసుకోకుండా ఎంత అనారోగ్యం పాలవుతారు. వీళ్ళకందరికీ కూడా ఇది ఒక వరం లాంటిది కదండి. ఈరోజు చక్కగా మీరు కోరుకున్న ట్రీట్మెంట్ని 150,000 రూపాయల వరకు హ్యాపీగా చేసేసుకోవచ్చు. డబ్బులు ఈరోజు కట్టనక్కర్లేదు, కట్టాల్సినంత 1 రూపాయి మాత్రమే. ఆ డబ్బుల్ని 8 నెలల ఈఎంఐలో కొద్ది కొద్దిగా 8 నెలల్లో ఒక సంవత్సరంలో పే చేసుకోవచ్చు. జీరో ఇంట్రెస్ట్, ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు లేదు, ఎటువంటి డౌన్ పేమెంట్ లేదు, 1 రూపాయి ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. అంత అద్భుతం చూడండి. అసలు ఎవరైనా సరే అలాంటి రుణాలు రావడం అనేది మనం ఎప్పుడు వినలేదు కనలేదు. మొట్టమొదటిసారి భారతదేశంలో పార్థ డెంటల్లో ఈ రకమైన ప్రోగ్రామ్ ని బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు ఇచ్చారు. అంటే ఇంకొక రకమైన ఆలోచన కూడా వస్తుందండి, ముందు చేయించాలనుకున్న వాటికి కూడా ఇప్పుడే తీసేసుకుందామా ఈ రుణం అనే కాకపోతే ఈ అవసరం ఉన్న మేరకే వాడుకోవాలి కదండి. ఇప్పుడు చాలామందికి నిన్న మొన్న కొంతమంది పేషెంట్లు ఈ ప్రోగ్రామ్ చూసిన వెంటనే వచ్చారు. వాళ్ళంతా ఏంటి, గత కొన్ని నెలలుగా డాక్టర్ల చుట్టూ తిరిగి ఏమంటే మీకు 20,000 అవుద్ది, 30,000 అవుద్ది, 50,000 అవుతుంది అంటే అమ్మో ఇది ఇప్పుడు కాదులే, మన జేబులో నుంచి డాక్టర్లకు 50,000 ఇప్పుడు ఎలా ఇస్తాము అనే పరిస్థితుల్లో నుంచి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ వచ్చేసి ఈరోజు టక్కని ట్రీట్మెంట్లు చేయించేసుకుంటున్నారు, చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ప్రతి నెలా పే చేయించలేనేసరికి ఎంత రిలీఫ్ వస్తుంది చూడండి. ప్రతి ఒక్కరికి ప్రతి నెల ఎంతో కొంత ఆదాయం ఉంటుంది, అది ఉద్యోగంలో వచ్చినటువంటి జీతం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇంకో మరి ఇతర ఏ ఆదాయం అన్నా ఉంటుంది. కొద్ది కొద్దిగా పే చేసుకోగలిగితే, ఇంట్రెస్ట్ లేకుండా పే చేసుకోగలిగితే ఎంతో వెసులుబాటు వస్తుంది, నాణ్యమైన వైద్యాన్ని పొందే అవకాశం వస్తుంది. ఒకప్పుడు జోబులు ఎంత ఉంటే అంతవరకే ట్రీట్మెంట్ చేసుకోవాలి. మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే కూడా మనసు పీకుతూ ఉన్నా సరే మంచి టెక్నాలజీ వాడుకోవాలి, మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా జోబులో డబ్బులు ఉండాలి కదా. ఆ డబ్బులు లేవు కాబట్టి మంచి ట్రీట్మెంట్ చేసుకోలేదు, ఉన్నంతలో సర్దుకొని ఆ చిన్న ట్రీట్మెంట్ చేసుకుని సర్దు అని జరిగేది. ఇప్పుడు అలా అవసరం లేదు కదా. మీరు కోరుకున్నటువంటి విధంగా పళ్ళు పెట్టుకోవచ్చు, మీరు కోరుకున్న విధంగా స్మైల్ డిజైన్ చేసుకోవచ్చు, మీరు కోరుకున్న విధంగా పళ్ళనన్నీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, మీ పిల్లలకు క్లిప్పులు వేయించవచ్చు, ఇంకోటి ఏ ట్రీట్మెంట్ అయినా హ్యాపీగా మీరు కోరుకున్న మంచి నాణ్యమైన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, తర్వాత ఎప్పుడన్నా 8 నెలల్లో పే చేసుకోవచ్చు. ఇలాంటి సర్వీసెస్ అవైల్ చేసుకుని డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్నారు తర్వాత మేనేజ్మెంట్ కానీ ఎలా, వాళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, ఎన్నిసార్లు విజిట్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి వాటి గురించి ఏమో. చాలామందికి ఏంటంటే ఇంప్లాంట్ టెక్నాలజీలో నోట్లో పళ్ళన్నీ లేనప్పుడు కానీ, నోట్లో కొన్ని పళ్ళు లేనప్పుడు కానీ పళ్ళు ఇప్పుడు పెడతారండి ఇంతకీ అనుకునేవాడు. ఒకప్పుడు కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ ఉండేదండి, 4-5 ఏళ్ళ వరకు నుంచి కూడా పెడతా ఉన్నాం ఈ టెక్నాలజీ. ఒకప్పుడు ఏంటి, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత 3-6 నెలలకు పళ్ళు పెట్టేవాళ్ళు, అప్పటిదాకా పళ్ళు లేకుండా తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడేది. ఇప్పుడు మేము చెబుతున్నటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీలో ఈరోజు ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తే సాయంకాలానికో రేపటికో పళ్ళు పెట్టేయగలుగుతాం. నోట్లో అన్ని పళ్ళు పోయినా సరే కూడా 2-3 రోజుల్లో ఏదో రకమైన పళ్ళు పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. సో ఎంతో వ్యత్యాసం ఉంది. రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తిరగాల్సిన అవసరం ఎప్పుడూ ఉండదు. ఫ్రీక్వెంట్గా అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా, ఆరోగ్యవంతమైన వ్యక్తి అయినా సరే, ట్రీట్మెంట్ చేసుకున్న వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే 6 నెలలకు ఒకసారి డాక్టర్ని కలిసి తగిన విధంగా సలహాలు సూచనలు పొందడం, చెకప్ చేయించుకోవడం తప్పదు కదండి. శరీరం అన్న తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ మ్యాండేటరీగా చేసుకోవాలి. ఓకే, ఒకసారి పెట్టించుకున్నాక ఏదైనా కానీ ఒక అప్పుడప్పుడు విజిట్, డెంటల్ ఇంప్లాంట్స్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఇంకా వాళ్ళు సేఫ్గా హెల్తీగా ఓవరాల్ హైజీన్ మెయింటైన్ చేసిన వాళ్ళు అవుతారు. అంతే. ఓకేనండి డాక్టర్ పార్థసారథి గారు, డెంటల్ ఇంప్లాంట్స్ ఎవరికి అవసరం, ఆ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఎలాంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయి, మీ 70 బ్రాంచ్లో ఎలాంటి సర్వీసెస్ అందిస్తున్నారు, ఇన్ ఎడిషన్ టు దట్ ఇంకా ఈ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళ 1 రూపాయి స్కీమ్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి.